భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మొట్టమొదటి రాష్ట్రపతి వివి గిరి. భారతదేశపు మొట్టమొదటి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. భారతదేశపు మొట్టమొదటి తాత్కాలిక రాష్ట్రపతి వివి గిరి. పదవీ కాలంలో మరణించిన మొట్టమొదటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి ఇందిరా గాంధీ. లోక్సభ విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి పివి సింగ్. పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. పార్లమెంటు సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు. పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశపు మొట్టమొదటి దక్షిణాది ప్రధానమంత్రి పివి నరసింహారావు. స్వతంత్ర భారత మొట్టమొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. స్వతంత్ర భారత మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి అమృత కౌర్. స్వతంత్ర భారత మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి జాన్ మర్దాయ్. స్వతంత్ర భారత మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రి ఎస్పి ముఖర్జీ. స్వతంత్ర భారత మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్. పోర్ట్ పోలియో లేని మొట్టమొదటి కేంద్ర మంత్రి గోపాలస్వామి అయ్యంగార్.